నేను 7వ తరగతి చదువుతున్నాను. నేను జనక మహారాజు లాగా యాక్టింగ్ చేస్తున్నాను. ఈ అందరికీ శుభోదయం. ఈ సభకు వచ్చిన మహారాజులకు నా వందనాలు. ఈ శివధనస్సును ఎవరైతే ఎత్తుతారో నా కుమార్తెల సీతాదేవిని పెళ్లి చేసుకుంటారు. అయ్యో, ఈ శివధనస్సును ఎవరు ఎత్తలేరా? నా కూతురు సీతను ఎవరు పెళ్లి చేసుకుంటారు? బలరామ బల, ఈ శివధనస్సును ఎత్తి మా కూతురిని పెళ్లి చేసుకోవాలి. థ్యాంక్ యూ. నేను 7వ తరగతిలో చదువుతున్నాను. నేను ఇప్పుడు అర్జునుడి యొక్క ఏకపాత్ర అభినయం చేయబోతున్నాను. నేను అర్జునుడిని. నేను సాక్షాత్తు ఐంద్రదేవుడి యొక్క అంశను, అనగా ఐంద్రదేవుడి యొక్క అవతారంను. మా తల్లిదండ్రుల పేరు కుంతీదేవి మరియు పాండురాజు. నాకు చిన్నప్పటి నుంచి ఇష్టమైన విద్య ఈ ధనుర్విద్య. నేను ఈ విద్యను మా గురువులైన ద్రోణాచార్యుల వద్ద నేర్చుకున్నాను. నా దగ్గర సాక్షాత్తు ఒక అగ్నిదేవుడి యొక్క వరప్రసాదం ఉంది. అదే నా ధనస్సు. నా ధనస్సు పేరు కాండి. ధన్యవాదాలు. కరెక్ట్గా చేయబోతున్నాను. నీరజాల గగనా జయానతి గత విధాన మహిమ సత్యాపతి. నీరజాల గగనా నయానతి గత విధాన మహిమ సత్యాపతి. ఆ ఏంటి, నారదులు వారు స్వర్గం నుంచి పారిజాత పుష్పాన్ని తెచ్చి శ్రీకృష్ణుడికి ఇచ్చి ఆయన ఇష్టపతికి ఇవ్వమంటే ఆయన ఆ రుక్మిణి దేవికి ఇచ్చాడా? అవునా, ఎంతటి కపన నాటక సూత్ర దాసి ఆ మురారి. ఇంత ఇంత నీకన్నా ఎవరు విన్నగారని మాయ మాటలతో అతో అచ్చికపుచ్చికలాడి నన్నే వర్ణిస్తాడా శ్రీకృష్ణుడు? నన్ను అపహాసం చేస్తాడా ఆ గూపల కాపరి? అతిలోక సౌందర్య రాసినైన నన్ను, సత్రాచిత్తుకుల ముద్దుల కుమార్తెనైన నన్ను, దినములకు 7 బంగారపు సెంగడి సెవెంతిక మనికి అధినేత్రినైన నన్ను అపహాసం చేస్తాడా? ఇంత అవమానం తర్వాత జీవించడం కంటే మరణించడమే మేలు. ఆ ఏంటి, శ్రీకృష్ణుడు వారు వస్తున్నారా? ఆ రాణి రాణి, ఈరోజే తెలుసుకుంటా అతని ఇష్టసఖి ఎవరో, ఆ రుక్మిణియో ఈ సత్యాను. ధన్యవాదములు.